ఫైనల్గా అన్నీ ఉన్నాయా లేవా చూసి ఫిట్ చేయించింది ఏంటి అంటే కెంట ప్యూరిఫయర్ అనేది నచ్చింది నాకు యాక్చువల్గా కాకపోతే ఏంటంటే ఆ పక్కన ఉన్న సైడ్ ఉన్న ఫిల్టర్ మనం ఎక్స్ట్రా కొనుక్కోవాలంట అది అంతా ఓపెన్ చేసి ఫిట్ చేసినాక తెలిసిందనమాట వేరే కంపెనీస్ అయితే ఇంక్లూజివ్ ఉంటాయి కాబట్టి ఇది ఒక సెవెంటీన్ ఫిఫ్టీ ఎక్స్క్లూజివ్ అనమాట ఫిల్టరు సరే అయితే ఇందులో ఇంకా కమ్యూనిటీ తీసుకుని ఏం చేసుకుంటాం కదా సో ఎలాగో తీసుకున్నాము సో నేను అనుకున్న ఎక్స్ట్రా టీడీఎస్ యాడ్ చేయటము తర్వాత ఆర్ఓ యూవి అన్ని క్వాలిటీస్ ఉన్న ఫిల్టర్ కొనుక్కున్నా అన్న సంతోషం మాత్రం చాలా ఉంది సో నేను ఎలా ఫిట్ చేయించానంటే నాకు వాష్ బేసిన్ పైననే కావాలని ఉందండి అక్కడ ఏమన్నా ఉండని గోడ ఉండని గోడ ఉండకొని ఎందుకంటే ఇప్పుడు ఇటు లెఫ్ట్ సైడ్లో గోడ ఒక కనిపిస్తుంది కదా మీకు సో చాలా ప్రాబ్లం ఉంటుంది నేను ఒక్కోసారి క్లీన్ చేసినప్పుడల్లా వాటర్ కింద పడా చెయ్య కింద ఒక బకెట్ పెట్టా నాకు చాలా అంటే చాలా చిరాకు వస్తుంది పిల్లలు గబాల్ని గ్లాస్తో నీళ్ళు పోస్తే సరిగ్గా కట్ డ్రాప్స్ పడా అందుకని నాకు వాష్ బేసిన్ పైననే కావాలని నేను పట్టుబట్టా సో అక్కడ ఏంటంటే గోడ లేదు గ్రిల్ ఉంది మరి ఎలా పెడతారు అదే మరి వచ్చింది మరీ కిందకి పెడితేనేమో మనకి అక్కడ నాకు అది వాష్ ఏరియా కదా సో గబాల్ని టీ కప్స్ అక్కడ పెడతాం అన్నీ అక్కడే పెడతాం కాబట్టి కొంచెం ఎత్తులో కావాలనిపించింది సో ఎత్తులో రెండు బ్లాక్స్ పెట్టి బైండింగ్ వైర్తో కట్టించి అట్లా ఎత్తుగా పెట్టించా వెనకాల కూడా బైండింగ్ చెక్క కొట్టాలన్నారు లేదు తొక్కలేదు కానీ బైండింగ్ వైర్ తోటి కట్టేశాడు సో ఇందులో అన్నీ ఉన్నాయి చూడండి సో వాటర్ కూడా చాలా టేస్టీగా టీడీఎస్ ఎయిటీ ఫి ఎయిటీ ఫిక్స్ చేయించాము సో హెల్త్ వైజ్ ఎంత ఉంటే మంచిది అంత పెట్టమని చెప్పాను టీడీఎస్ ఫిక్సేషన్ అంత పెట్టాడు సో ఈ వైర్ మాత్రం ఎంత కావాలో చూసి కొంచెం ఆ వేస్ట్ వైర్ 这个。 ఆ సింక్లో పడిపోవటం వే వాటర్ వేస్ట్ అవుతుంటే నాకు ప్రాణం విలవిల్లా సో ఆ వేస్ట్ వాటర్ని నేను ఏదో ఒకటి యూటిలైజ్ చేయాలి ఆలోచించాలి బయటకు పెట్టి కిటికీ నుంచి మొక్కలకి పెట్టటమా ఏదో ఒక ప్రాసెస్ ఆలోచించటం కోసం నేను కట్ చేయనివ్వలేదు సో వాటర్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి సో ఫైనల్గా అన్ని క్వాలిటీస్ ఉన్న కెంట్ తీసుకున్నాను వాటర్ లెవెల్ కూడా మంచి కనిపిస్తుంది సైడ్ నుంచి సో ఇలా బ్లాక్స్ అలా ఫిట్ చేయించాను నేను కావాలనుకున్నట్టు సింక్ పైననే నేను ఫిట్ చేయించు సో టోటల్లీ సక్సెస్ ఇక నీళ్లు పడని చుక్కబడని ఏమన్నా పడ ఈ మూలనే వాష్ బేసిన్ పైన ఉంటుంది కాబట్టి ఇల్లంతా కింద అంతా ఫ్లోర్ మీద పడదు సో ఇవన్నీ తీసేయొచ్చు ఇంకా బకెట్ అని అదని బాటిల్ నింపుతుంటే సగం పిల్లలకి తెలవక బాటిల్ నింపుతుంటే కొన్ని కింద పోస్తారు మీద పోస్తారు ఇక అలాంటివి ఏమి లేకుండా సరిగ్గా కింద సింక్ ఉండేటట్టు ఫిక్స్ చేయించుకున్నారు ఫ్రెండ్స్